ఫ్రెండ్స్ మనము ఇప్పుడు ప్రజాసేవ అట్లాగే నాలుగో చాప్టర్ ప్రజాసేవ లేకపోతే మన పౌర సేవలు అన్న భావన అట్లాగే పరిపాలన అన్న భావనల గురించి మాట్లాడుతున్నాం. అందులో ముఖ్యంగా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్న దానిపైన చర్చిస్తున్నాము. సో కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే నైతిక నియమావళి, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ప్రవర్తన నియమావళి. ఈ రెండింటి యొక్క ఏమంటాం చాలా ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎందుకు అవి చాలా ముఖ్యమైనవి, అది ముఖ్యంగా మంత్రుల విషయంలో కొంచెం డీటెయిల్గా చూసాము. ఈ భావన అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా చూసాము. నోలన్ కమిటీ అన్న దానికి సంబంధించిన ఐడియాస్ చూసాము. సో ఈరోజు ఇంకొన్ని పాయింట్స్ దాని గురించి మనం చర్చిస్తాము. ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మంత్రి మండలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇంకా చెప్పాలంటే దాని ఎగ్జిక్యూటివ్ అని కూడా అనొచ్చు. మనం మంత్రుల గురించి మాట్లాడుకున్నాము, మరి మంత్రుల్ని అంతా కలిపి ఏమంటాం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. అది రాజ్యాంగ పరిభాష. మరి దానికైనా సింపుల్ పదం ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రైట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేక మినిస్టర్స్, వీళ్ళని మరి సామాన్య భాష లేక రాజనీతి శాస్త్రంలో ఏమని పిలుస్తాము అంటే ఎగ్జిక్యూటివ్ అని పిలుస్తాం. ఎగ్జిక్యూటివ్ అంటే మన కార్యనిర్వాహక వ్యవస్థ, దీనికి సింపుల్ సింగిల్ వర్డ్ లేదు. సో కార్యనిర్వాహక వ్యవస్థ కిందకి మినిస్టర్స్ వస్తారు. మరి వీళ్ళకి సంబంధించిన కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే నైతిక నియమావళి లేక ప్రవర్తన నియమావళి గురించి వాళ్ళకి సంబంధించినవి ఖచ్చితంగా ఉండాలి అంటే మరి దీనిని కంట్రోల్ చేసే వ్యవస్థ ఇంకోటి ఉంది, అదే శాసన వ్యవస్థ. సో శాసన వ్యవస్థ కూడా కోడ్ ఆఫ్ ఎథిక్స్ లేక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండాలా అంటే అది కూడా 100% ఎస్ అని మనం చెప్పాలి. ఎందుకంటే ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం మన దేశంలో ఏముంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, రైట్. సో ఇది మనం బ్రిటిష్ వారి నుంచి తీసుకున్నాము, రైట్ ఫ్రమ్ 1853 1853 ఏంటది చార్టర్ యాక్ట్, చార్టర్ చట్టం 1853 నుండి మనం ఈ పార్లమెంటరీ తరహా వ్యవస్థలోకి మెల్లిమెల్లిగా అడుగుపెట్టాం. బ్రిటిష్ వారి నుంచే ఈ వ్యవస్థ వచ్చింది. మనకు తెలుసు అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలకు మాతృక అయిన బ్రిటిష్ పరిపాలన నుంచే, వారి యొక్క చట్టాల నుంచే ఇది ఉద్భవించింది సార్. మనకి ఇది 1853 నుంచి వచ్చింది కాబట్టి ఇది ఇప్పటికీ మన భారతదేశంలో మనము పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించుకున్నాము. ఆ పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారము ఎప్పుడు కూడా కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలి, రైట్. ఇది ఈ పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కింద, ఎగ్జిక్యూటివ్ ఎవరికి ఏమంటాం జవాబుదారీగా ఉండాలంటే ఇది లెజిస్లేచర్, అంటే లెజిస్లేచర్ యొక్క ఆధారం పైన ఈ ఎగ్జిక్యూటివ్ అనేది నిలబడుతుంది. అందుకే అంటాం మనం ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అదే మన రాజ్యాంగంలో కొన్ని చోట్ల క్లియర్గా చెప్పబడింది. అంటే ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యునో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్, ఆర్ ఇంకా రకంగా చెప్పాలంటే కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం. అంటే మొత్తం కార్యనిర్వాహక వ్యవస్థ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి, శాసన వ్యవస్థకు అంటే పార్లమెంట్కి అది జవాబుదారి, ముఖ్యంగా లోక్సభకు, దిగువ సభకు అది జవాబుదారి. ఎందుకంటే దిగువ సభ విశ్వాసం ఉన్నంత వరకు ఈ మంత్రి మండలి పదవిలో ఉంటుంది. కాబట్టి ఎవరు ఇందులో పై చేయి అంటే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎవరికి జవాబుదారి, కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలి. ఎందుకు శాసన వ్యవస్థకు ఈ కార్యనిర్వాహక వ్యవస్థ జవాబుదారీగా ఉండాలంటే మరి శాసన వ్యవస్థకు అసలు మూలం ఎవరు అంటే ప్రజలే, ఆ దేశంలోని ప్రజలు.
సామాన్యమైన ప్రజలు కావచ్చు, వాళ్ళు ప్రజలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మన మధ్యతరగతి కావచ్చు, ఎగువ మధ్యతరగతి కావచ్చు, ధనవంతులు కావచ్చు, మొత్తం ప్రజానీకం తమ విశ్వాసాన్ని, తమ యొక్క సంకల్పాన్ని శాసన వ్యవస్థకి ఇస్తుంది. అంటే శాసన వ్యవస్థ ప్రజల సంకల్పాన్ని అది ప్రతిఫలిస్తుంది. ద లెజిస్లేచర్ ఆర్ ద లెజిస్లేటివ్ ఆర్గన్ ఆఫ్ ద స్టేట్ రిఫ్లెక్ట్స్ ద విల్ ఆఫ్ ద పీపుల్. అంటే ప్రజల యొక్క సంకల్ప బలం, ప్రజల యొక్క ఆకాంక్షలు, ఆశయాల్ని ఏది ప్రతిఫలిస్తుంది, ప్రతిబింబిస్తుంది అంటే శాసన వ్యవస్థ. కాబట్టి ఈ శాసన వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యనిర్వాహక వ్యవస్థపై ఒక పర్యవేక్షణ కలిగి ఉంటుంది, అట్లాగే నియంత్రణ కలిగి ఉంటుంది. ఈ నియంత్రణ ఏంటంటే, దీన్ని రాజకీయ భాషలో చెప్పాలంటే కాన్ఫిడెన్స్ ఆఫ్ ద హౌస్, విశ్వాసం ఉన్నంత వరకు. ఈ విశ్వాసం అంటే మెజారిటీ. కాబట్టి ఎప్పుడు కూడా కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి మొన్న మనం మాట్లాడుకున్నట్టు ఈ మంత్రులకే ఇంత రకంగా ఇన్ని నైతిక నియమాలు ఉంటే, మరి అట్లాంటిది ఈ శాసన వ్యవస్థకు ఉండాలి కదా, శాసన వ్యవస్థ కూడా ఉండాలి. కాబట్టి మన దేశంలో రాజ్యసభకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఆఫ్ ఎథిక్స్ని ఏర్పాటు చేశారు 1997లో. రాజ్యసభకు ఎథిక్స్ కమిటీ అంటే నైతిక నియమావళి కమిటీ ఏర్పాటైంది. అట్లాగే 2000 సంవత్సరంలో ఇట్లాంటి సేమ్ కమిటీ లోక్సభకు కూడా నియమించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకి 2 సభలు, 2 ఉభయ సభలు, పార్లమెంట్ ఉభయ సభలకు వేరువేరుగా ప్రత్యేకంగా దేనికదే ఎథిక్స్ కమిటీ అనేది ఉన్నది. కాబట్టి ఆ ఎథిక్స్ కమిటీ అనేది ఎప్పటికప్పుడు కొన్ని రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎప్పటికప్పుడు వారి యొక్క ప్రవర్తన నియమావళిని, నైతిక నియమావళిని పర్యవేక్షిస్తుంటుంది. అట్లాగే రాజ్యసభకు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, కోడ్ ఆఫ్ ఏమంటాం, కాండక్ట్ కమిటీ కూడా ఉంది. ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది కొన్ని రకాలైన సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు ఏంటో కూడా మనం చూద్దాం. అంటే ఎథిక్స్ కమిటీకి సంబంధించి ఇంకా ముందు కొన్ని పాయింట్లు తెలుసుకునే ముందు కొంత ఈ ప్రవర్తన నియమావళి ఏంటో తెలుసుకుందాం. రాజ్యసభకు, రాజ్యసభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు ప్రవర్తన నియమావళి. ఇందులో దీనికి సంబంధించి కొన్ని కొంత సారాంశం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఈ రాజ్యసభ సభ్యులు ఎప్పటి కోసం ఎల్లప్పుడూ అందరి క్షేమం కోసం పనిచేయాలి. అట్లాగే ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టాలి. అట్లాగే పార్లమెంట్ గౌరవానికి సంబంధించినంత వరకు ఆ గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి పనులు చేయరాదు. ముఖ్యంగా వారు చేపట్టే ప్రతి పని నిష్పాక్షికంగా, నిజాయితీగా ఉండాలి. అట్లాగే తమ వ్యక్తిగత లాభం కోసం, అట్లాగే ఎటువంటి రహస్య సమాచారాన్ని బయట వారికి చేరవేయకూడదు, రైట్? అట్లాగే తమకు కల్పించిన ఏమంటాము ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ అంటే సౌకర్యాలు, ఇట్లాంటివి కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్, వాటిని మిస్యూజ్ చేయకూడదు, అంటే దుర్వినియోగం చేయకూడదు. అట్లాగే రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను వారు ఎప్పటికప్పుడు పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. అట్లాగే ప్రజా జీవితంలో అత్యున్నతమైన ప్రమాణాలు పాటించాలి. అట్లాగే గుందాగా, గౌరవంగా వారి పార్లమెంటు సభ్యులుగా ఉండే, ఎట్లాగైతే వారికి ఉండే గౌరవ మర్యాదలు ఉంటాయో, ఆ హుందాతనం ఉంటుందో, దాన్ని ఎప్పటికప్పుడు వారు దాన్ని పాటిస్తూ అందరి గౌరవాన్ని పొందాలి. సో నేను కొంచెం డీటెయిల్గా రాస్తాను ఈ పాయింట్స్. ఒకటి, సభ్యులు అందరి, ఇది సభ్యులకు సంబంధించి, అందరి సంక్షేమం కోసం పనిచేయాలి, రైట్? అట్లాగే పార్లమెంట్ గౌరవానికి భంగం
భంగం కలిగించే ఎటువంటి పనులు చేయరాదు. మూడు, అట్లాగే పార్లమెంట్ సభ్యులు, అట్లాగే రాజ్యసభ సభ్యులు నిష్పాక్షికంగా నిజాయితీగా తమ పనులను చేపట్టాలి. తమ వ్యక్తిగత లాభం కోసం తమ వద్దకు వచ్చిన ఎటువంటి రహస్య సమాచారాన్ని, అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, బయట పెట్టకూడదు లేక వెల్లడి చేయకూడదు. రైట్, అట్లాగే వారికి కల్పించిన సౌకర్యాలను దుర్వినియోగం చేయరాదు. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను పాటించాలి. చివరిగా ప్రజా జీవితంలో అత్యున్నత నైతిక ప్రమాణాలను ఉందాతనాన్ని అట్లాగే గౌరవాన్ని నిలబెట్టాలి. తమ ప్రవర్తన ద్వారా, అంటే ఇవన్నీ తమ ప్రవర్తనకు సంబంధించినవి. ఇవేంటంటే కొంత ఇంతకుముందు చెప్పుకున్నట్లు కోడ్ ఆఫ్ ఎథిక్స్ చాలా విస్తృతమైనవి, అంటే నైతిక ప్రవర్తన నైతిక నియమావళి బాగా విస్తృతమైనది. అట్లా ప్రవర్తన నియమావళి ఎప్పుడు కొంత మేరకు కొంత నేరోగా అయింది, అంటే కొన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ప్రవర్తన వరకే మనం దాన్ని ఆపేయచ్చు, కానీ నైతిక ప్రవర్తన ఇంకాస్త విస్తృతమైనది. అట్లా అందుకే ఈ ప్రవర్తన నియమావళి కూడా మనం ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. మీరు ఇందులో చూస్తే దాదాపు చాలా పాయింట్స్ అన్నీ మీకు మంత్రుల్లో కూడా కామన్గా కనిపిస్తాయి, కానీ మంత్రులకు సంబంధించిన ఒక విషయం ఈ వీళ్ళకి కూడా ఉంది. ఉదాహరణకి చూడండి, రహస్య సమాచారాన్ని బయట పెట్టకూడదు అన్న విషయం, యాక్చువల్గా ఇది మీరు ఎప్పుడైనా ఏదైనా మంత్రిమండలి ఆ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు చూస్తే మన రాజ్యాంగంలో కూడా వారికి సంబంధించిన ఈ ఓత్స్ ఆఫ్ అఫర్మేషన్ ఉంటుంది షెడ్యూల్ నెంబర్ 3లో. రైట్, షెడ్యూల్ 3 రాజ్యాంగంలో షెడ్యూల్ 3లో మీరు చూస్తే ఓత్ ఆర్ అఫర్మేషన్ ఉంటుంది. అట్లాగే ఈ ఓత్ అంటే ఏంటి, ప్రమాణ స్వీకారం. వారు పదవి చేపట్టేటప్పుడు పదవి స్వీకార ప్రమాణం చేయాలి, పదవిని స్వీకరించేటప్పుడు ఒక ప్రమాణం చేయాలి. మామూలుగా నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అది సో అని చేస్తారు. అట్లాగే దాంతోపాటు ఆఫీస్ ఆఫ్ ఓత్ ఆఫ్ సీక్రసీ అని కూడా ఉంటుంది, అంటే మంత్రులు పదవిని చేపట్టేటప్పుడు కేవలం
రాజ్యాంగం పైన లేకపోతే ఆత్మసాక్షిగా ప్రమాణం చేసినప్పటికీ అది సరిపోదు. రెండో విషయం చాలా ముఖ్యమైనది, తమ దగ్గరకు వచ్చిన రహస్యాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తికి కానీ కొంతమంది వ్యక్తులకు కానీ మేము వెల్లడించమని ప్రమాణం చేస్తారు. మీరు ఈసారి జాగ్రత్తగా గమనించండి. ఏదైనా వీడియో క్లిప్పింగ్ ఉంటే కూడా చూడవచ్చు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడింది, మీరు దానిలో కూడా వెళ్ళి చూడవచ్చు. అంటే ఇది కేంద్ర లెవెల్లో ఉంటుంది, రాష్ట్ర